వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల నేనేమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమైనా పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేము ఈరోజు లంచ్కి అని చెప్పి బయట రెస్టారెంట్కి అయితే వచ్చాము. మనకి రెస్టారెంట్ అది కూడా లంచ్ టైం అంటే ఖచ్చితంగా బిర్యానీ గుర్తొస్తుంది. బిర్యానీ అంటే ముస్లిం స్టైల్ బిర్యానీ. మేమైతే ఖలీల్భాయ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనం ఆర్డర్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మనకి ఫస్టే కట్ట, గోంగూర చట్నీ, రైతా, ఇంకా లెమన్, ఆనియన్స్ ఇవి కంపల్సరీ ఇచ్చేస్తారన్నమాట స్టార్టింగ్లోనే. ఇంకా మనకి రెస్టారెంట్లో మనకి ఖలీల్భాయ్ రెస్టారెంట్ అంటే ఇంకా మటన్ బిర్యానీయే ఫేమస్ అన్నమాట. ఎవరు వచ్చినా కానీ ఈ హోటల్కి ఖచ్చితంగా మటన్ బిర్యానీ మాత్రం ఆర్డర్ చేసుకుంటారు. ఇప్పుడు దీని రివ్యూ అయితే నేను చెప్తాను. మేమైతే ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అది కూడా ప్లెయిన్ బిర్యానీ రైస్ విడిగా మటన్ కర్రీ అనమాట. ఎందుకంటే నేను ఒక్కదానే తింటాను నాన్ వెజ్. సో మా హస్బెండ్ మామూలు రైస్ అనమాట, ఇంకంతే. ఇక్కడైతే మనకి మటన్ బిర్యానీ ఫేమస్ కదా. ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే టూ మచ్ కాస్ట్లో ఉంటుంది. మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇంత కాస్ట్ ఉండదేమో అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అలానే మనం తినంత బిర్యానీ ఇవ్వాలని నేను అనట్లేదు. కనీసం ఒక పర్సన్ అయినా కడుపు నిండా తినగలిగేంత రైస్ అయితే ఇవ్వచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది. రైస్ చూసారు కదా ఇంక ఇంతే క్వాంటిటీ. కాస్ట్ మాత్రం టూ మచ్ కాస్ట్ ఉంటుంది. అయినా మరి ఎందుకు వెళ్తున్నారో అని మీకు డౌట్ రావచ్చు. టేస్ట్ అనమాట, మనం కొంచెం తినగానే తృప్తిగా తినాలని అంటారు కదా, అందుకని చెప్పి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మటన్ బిర్యానీ టేస్ట్ చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కనుక ఖచ్చితంగా ఇదే ప్రిఫర్ చేయండి. మేము అన్ని ఖలీల్భాయ్ రెస్టారెంట్స్కి వెళ్ళాము విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాటికి. ఒక టేస్ట్ స్టైల్లో ఉంటుంది, టేస్ట్ కూడా అసలు ఎలాంటి మార్పు ఉండదన్నమాట. వాళ్ళ ఓన్ మసాలాలతో వాళ్ళ ఓన్ స్టైల్లో ప్రిపరేషన్ అనేది ఉంటుంది బిర్యానీ అనేది. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మేమైతే ఈ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఆ తర్వాత చికెన్ లాలీపాప్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము స్టార్టర్స్. ఇంకా వింగ్స్ కూడా బాగుంటాయి ఇక్కడ, చికెన్ వింగ్స్ కూడా. కానీ నేను 4 ఆర్డర్ చేయమంటే 6 చేశారు. ఒక 2 తినేసి మిగతా పార్సల్ ఇంటికి అంతే. ఇంక ఇక్కడైతే నేను లాయించేస్తున్నాను. మటన్ చూసారు కదా పీసు స్మూత్గా స్మాష్ అయిపోతుంది అనమాట, అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రైసే మెయిన్ అనమాట. సో ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, చెప్పాను కదా వాళ్ళ ఓన్ మసాలాలతో వాళ్ళ ఓన్ స్టైల్లో ముస్లిం స్టైల్లో ప్రిపరేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెస్టారెంట్ ప్రిఫర్ చేస్తారు. ఇంతకీ రెస్టారెంట్ ఎక్కడ అనుకుంటున్నారా, విజయవాడ గుంటూరు హైవే టోల్ ప్లాజా పక్కనే ఉంటుంది. ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.